30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స, ఆవిస్ హాస్పిటల్, హైదరాబాద్. అంటే ప్రస్తుత సమాజం చూస్తున్నాం మనం, ఇరుగు పొరుగుల కోసం, మన అనుకునే వాళ్ళ కోసం, అమ్మ నాన్న కోసం బతికే వాళ్ళని చూస్తున్నాం. కానీ నా కోసం నేను బతుకుతున్నా, నేను బతకాలి అనుకునే వాళ్ళని చాలా అరుదుగా చూస్తాం. దాంట్లో మీరు ఒకళ్ళు. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి ఇది, చిన్నప్పటి నుంచా, లేకపోతే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత రకరకాల? అంటే నాకు ముందు నుంచే కొన్ని పుస్తకాలు చదివాను, ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి. అందరి జీవితాల్లో అబ్జర్వ్ చేసా, చూసా, ఓకే, పుస్తకాలు చదివా, వాళ్ళ 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 ప్రసంగాలు ఫాలో అయ్యా. సో చాలామంది, ఒక పేరు చెప్పలేను. సో అందరి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. సరే, వ్యక్తిగతంగా నాకు కుటుంబం లేదండి. అంటే అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న, ఇవి మన చాయిస్ కాదు, న్యాచురల్ మన ఆప్షన్ కాదు, సహజంగా వచ్చాను. బట్ నాకంటూ వ్యక్తిగతంగా ఎక్స్టెండ్ చేయదలుచుకోలే. సో ఇంకెందుకు నేను పాటుపడాలి, ఎవరి కోసం పాటుపడాలి? ఒక్క జీవితం కదా. నాకు పునర్జన్మల మీద నమ్మకం లేదు. పుట్టక ముందు ఏం లేదు, చావు తర్వాత ఏం లేదు. ఈ ఉన్న కొద్ది జీవితం మీరు గమనిస్తే సార్, మీరు ఒక చిన్న పల్లెటూరులో ఎవరైనా కామన్ మ్యాన్ చనిపోయినా మీరు అక్కడ ఒక ఫోటో పెట్టేసి రాళ్ల మధ్యలో 1972-2020 అని వేస్తారు, అంతే. మధ్యలో గీత ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంట్ పోయినా డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, మధ్యలో చిన్న గీత, ఆ సమాధి దగ్గరికి వెళ్తే. సో పుట్టిన సంవత్సరం, చనిపోయిన సంవత్సరం, మధ్యలో గీత ఉంది కదా. ఈ గీత జీవితం ఇంతే ఉంటుంది. అది ఇంత గీత కోసం ఏం చెప్పారు సార్? ఇన్ని వ్యవహారాలు, ఇన్ని పద్ధతులు, ఇన్ని పాళ్ళు, ఇన్ని అవినీతులు, ఇన్ని అక్రమాలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఓ సంపాదన చేసి ఏం పీక్కెళ్తావు? అదే కదా జీవితం అనుకుంటున్నారు కదా. ఇంతే కదా గీత. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, మధ్యలో గీత. ఆ గీత కోసం ఎందుకు ఇంత గింజు చచ్చిపోవాలన్నా? సో నాకు అంత కోరికలు లేవు, కుటుంబం లేదు. నేనేం చేయాలి సంపాదించి? 30 సార్లు అయితే తిండగా ఎవడన్నా రోజుకి, ఒకసారి 2 సార్లు తింటారు. నా గురించి మీకు తెలుసు, నా డైటు, నా అవును వ్యాయామం, క్రమశిక్షణ. దేనికోసం సంపాదించాలి? ఇంత ఫిలాసఫీ ఫాలో అవుతారు, ఇంత గీతే జీవితం అన్నారు, అంతే కదా. మరి ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? ఆ గీతలో ఇంకో గీత ఎందుకు యాడ్ చేయడం? అందుకనే ఆ గీతలో ఇంకో గీత యాడ్ చేసి ఇంకో 2 గీతలు వస్తాయి మళ్ళీ. అడ్డగీతలు, నిలువు గీతలు ఎందుకంటే ఇంతే కదా ముక్క. పర్సనల్ అంటే నాకేం లేదు, దానికి పెద్ద ఫిలాసఫీ లేదు, పాడు లేదు. కానీ ఓకే, సమాజం ఏదో అందంగా ఉంటారు చూడటానికి, ఆ సమాజం మంచి బాడీ, ఫిజిక్, హీరో లాగా ఉంటారు, డైరెక్టర్ అయ్యారు కానీ కాదు. కానీ ఏమంటానంటే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంటే ఎమోషనల్ ఇండిపెండెన్స్ ముఖ్యం. అంటే ఎమోషనల్గా మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, మన మీద ఎవరు డిపెండ్ అవ్వకూడదు. నా జీవితం నేను చేస్తా, నా బతుకు నాది, నా బలుపు నాది. ఇంకొకళ్ళు ఎవరి మీదో ఆధారపడి, లేదా మన మీద ఇంకొకరు ఆధారపడేలా ఉంటే మనం అనుకున్న వే ఆఫ్ లైఫ్ కొంచెం అటు ఇటు మారాలి. నేను ఇలాగే ఉంటా, నాకు సంపాదన వద్దు, నేను ఇంతే అంటే నా వరకు ఓకే. ఓకే, బట్ కుటుంబ సభ్యులు వస్తే వాళ్ళ కోరికలు, వాళ్ళ జీవితం ఉంటుంది కదా. సో నేను మార్చుకోవాలి లైఫ్ స్టైల్, నేను మార్చుకోను. నేను మార్చుకొని ఇలాగే మూర్ఖంగా ఉంటానంటే నన్ను నమ్మి ఒక సెపరేట్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ అండర్ వన్ రూఫ్ నాతో షేర్ చేసుకోవడానికి, వచ్చే 50 ఏళ్ళు 60 ఏళ్ళు నాతో గడపడానికి వచ్చిన వ్యక్తికి కష్టం కదా. నా ఈ ఫిలాసఫీలు, ఈ రూల్స్, ఈ వ్యవహారాలు మూర్ఖత్వం కదా. వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి? దీనికి కూడా ఇష్టపడి ఓకే ఇలా బతుకుతే నాకు చాలా ఇష్టం. లాటరీలు, లాటరీ మొదట్లో బాగానే ఉంటుంది, ఆ తర్వాత నా జీవితం నాశనం అని గోళ్ళు మొదలవుతాయి, నా జీవితం నాశనం అని నా గోళ్ళు మొదలవుతాయి. ముందున్నటువంటి ప్రేమలు, భాషలు, చేసిన ఇవన్నీ కథలు, సినిమాలు వర్కౌట్గా. అంటే 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 ప్యూర్లీ పర్సనల్ అండి పెళ్ళి అనేది. సమాజానికి ఒక ప్రకటన అంతే, సామాజిక ప్రకటన కోసం పెళ్లి చేసుకున్నాం అని అందరికీ చెప్తారు. సో నాకు అవసరం లేదు, ప్యూర్లీ పర్సనల్. నేను సమాజానికి కూడా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఎవరో ఇంపాక్ట్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలని కోరికలు కూడా నాకు లేవు. ప్యూర్లీ మై పర్సనల్ డిసిషన్. ఉప్పు కారం తింటున్నాం కదా సార్, ఎలా కంట్రోల్ చేసుకోగలం ఫీలింగ్స్, ఎమోషన్స్? కాదు, ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ డిసిషన్. సో సొసైటీతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, అది నా ఒపీనియన్. నేను ఏదో అంత గొప్పని, ఇంత గొప్పని నేను సమాధానం చెప్పదలుచుకోవాలి. నేను ఎంచుకున్న మార్గంలో
నాకు నచ్చినట్టు నేను వెళ్ళదలుచుకున్నా. ఇంకా ఇంకొక వ్యక్తిని ఆ జర్నీలోకి నేను తీసుకురాలేను. ఇది ఫస్ట్ నుంచే అనుకున్నారు? అసలు డే వన్ నుంచి ముందు నుంచి ప్యూర్లీ పర్సనల్ డెసిషన్ ఇది. బట్ లైఫ్ నాది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ ఆలోచనలకు తగిన విధంగా కొంతమంది ఉంటారు కూడా, ఇన్ కేస్ వస్తే ఆహ్వానిస్తారా లైఫ్లోకి? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే అంటున్నారు, గత 30 ఏళ్ళుగా రోజు రాత్రిపూట నేను ఇలాగే అరగంట గంట పాటు షో చేస్తుంటా. చేస్తారు, ఇది ఓకే చేస్తున్నా కదా, ఇది ఓపెన్ చెప్పరు కదా. ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ డెసిషన్. ఇది నా జీవితం, నా పుట్టుక, నా బతుకు, నా చావు, ఇంకొకళ్ళ ప్రమేయం లేదు. సో నా జీవితం అనేటటువంటి వెహికల్ స్టీరింగ్ నా చేతిలోనే ఉండాలి, ఇంకొకరికి ఇవ్వను. ఇంకొకళ్ళ జీవితం స్టీరింగ్ నేను తీసుకోను. మీ బతుకు మీది, నా బతుకు నాది, ఎందుకు వచ్చిన గొడవ? కొంత వయోపరిమితి పెరిగినప్పుడు, వృద్ధాప్యంకి వచ్చినప్పుడు అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే కొంత వయోపరిమితి పెరిగిన తర్వాత వృద్ధాప్యం వచ్చిందా చూడడం కోసం అని చెప్పి ఇప్పుడున్న 30 ఏళ్ల పాటు వాళ్ళతో చాకరీ చేయించుకోవడం దారుణమైన బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్ నేను అదే చెప్తున్నా, తోడు నేను అదే అంటున్నా, వచ్చే నేను ముసలోన్ అయిన తర్వాత నాకు అండగా ఉంటుంది అని ఇప్పుడు యవ్వనంలో ఉన్న తన జీవితం అంతా నేను తీసుకొని తను ఇబ్బంది పెట్టడం, లాస్ట్లో నాకు సేవ చేయడం కోసం. సపోజ్ మాట్లాడదాం, ఎంతమంది జీవితంలో వృద్ధాప్యంలో తోడు ఉంటారని పెళ్లి చేసుకుని అనేక కారణాల వల్ల విడిపోవడమో, లేదు వాళ్ళు కాలం చేయడమో జరగలే. అవును, స్వార్థం కదా. నేను ముసలోని అయిన తర్వాత నాకు సేవ చేస్తుంది అడుగుపడి నుంచి నేను పెళ్లి చేసు పెళ్ళి అనే ఒక ముసుగులో చేస్తాను, అది కరెక్ట్ కాదు. ఏం చేస్తారు సార్? అమ్మ నాన్న? నాన్న మొన్నే చనిపోయారు. ఓకే, 1 ఇయర్ అండి, ఈరోజు కరెక్ట్గా 1 ఇయర్. సో వాటి మీద కూడా నాకు నమ్మకం లేదు కాబట్టి నేను వెళ్ళలేదు. 92 ఇయర్స్ ఆయనకి. 92 ఇయర్స్ నాన్నగారికి? 92 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. ఓకే. సో నాన్న వ్యవసాయం చేసేవారు, కరణకం చేశారు, అమ్మ మామూలు హౌస్ వైఫ్, హోమ్ మేకర్. సో మీ సక్సెస్ని బాగా చూసారు నాన్న అమ్మ? చాలా బాగా చూసారు, బాగా ప్రౌడ్ ఫీల్. నాన్న బాగా ప్రౌడ్ ఫీల్ అవుతాం. నన్ను పోలీసులు తీసుకెళ్ళినప్పుడు, అప్పుడు టీవీలో చూసినప్పుడు జనం అంతా భయపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినా ఆయన పెద్ద వరే అయ్యేవారు కాదు, వాడు ఎంతేనండి అది వాడి జీవితం అనేవారు. ఉండంగా ఉండంగా వాళ్ళు కూడా మీ రూట్లోకి వచ్చేసారు. అసలు నాన్న కూడా ఎప్పుడు పెళ్లి చేసుకోమని అనలే, లైఫ్లో ఒకసారి కూడా అనలే, నీ లైఫ్ నీ ఇష్టంలో అన్నారు. గ్రేట్ ఫాదర్, చాలా ప్రోగ్రెసివ్ థాట్స్ ఆయన. ఫీల్ అయితే అమ్మ ఫీల్ అవుతారే కొంచెం. ఫీల్ అవుతారు కదా, ఆమె ఇష్టం అది ఫీల్ అవ్వడం అనేది. ఫీల్ అవ్వద్దని కూడా మనం చెప్పలేం కదా, అది ఆమె అభిప్రాయం, ఆమె హక్కు ఫీల్ అవ్వడం, మనం ఎవరం కాదన్నాను. సో నా జీవితం నా హక్కు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.